నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల్ గ్రామం నుండి ఎంపీ సోయం బాపురావు పాదయాత్ర ప్రారంభించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు గాంధీ జయంతి రోజు నుండి ప్రతి ఎంపీ తమ నియోజకవర్గాల్లో 8 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్రను చేపట్టిన ఆయనకు గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సాగుతున్న ఈ పాదయాత్రలో కడెం మండలం చిట్యాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సర్పంచ్ ఆర్కా దివ్య సోయం బాపురావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. కడెం మండలం బెల్లాల్ నుండి ఖానాపూర్ మండలం మస్కపూర్ వరకు 22 కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ గ్రామంలో 100 మంది యువకులను మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది కాబట్టి వారికి అందరికి కూడా బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మరి పేరు పేరున ఎన్నికలకు వస్తారు కాబట్టి మన పార్లమెంట్ వారికి భారతీయ జనతా పార్టీ కడప మండలం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మండలంలో ఇక మిగతా సర్పంచులు కూడా ఏమి కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి గాంధీ జయంతి సందర్భంగా 2 అక్టోబర్ నుంచి భారతదేశంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రతిరోజు 15 కిలోమీటర్ల చొప్పున 8 గ్రామాలను విజిట్ చేస్తే అక్కడి గ్రామాలను చైతన్యపరచాలన్న ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా గారు, అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము 2 నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 25 కిలోమీటర్లు నడవడం జరిగింది. అదేవిధంగా బోర్తు నియోజకవర్గంలో కూడా 25 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఇవాళ సంకల్ప యాత్రలో 3వ రోజు. ఈ 3వ రోజులో ఇవాళ చిట్యాల గ్రామంలో మరి ఉదయం నుంచి చిట్యాల గ్రామంకు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఈ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఏదైతే ప్లాస్టిక్ వాడడం వలన విపరీతంగా ఆరోగ్యాలు ప్రజలు చెడిపోవడం జరుగుతున్నది. ప్లాస్టిక్ వలన ఏమైతే మనం ప్లాస్టిక్లో ఛాయ తాగుతున్నాం, ప్లాస్టిక్లో అన్నం తింటున్నాం, ప్లాస్టిక్లో వాటర్ తాగుతున్నాం, ప్లాస్టిక్లో అన్ని ప్లాస్టిక్ అయినాయి కాబట్టి